కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలనే ప్రజలు నమ్ముతున్నారని తమ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడ నర్సింహరావు అన్నారు కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఇప్పటికే నాలుగు సార్లు ప్రజలు ఓట్లేశారని మళ్లీ ఇప్పుడు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు కోరుట్లలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ను నమ్మొద్దన్నారు కలవకుంట్ల కవిత ధర్మపురి సంజయ్ కుట్రలను ప్రజలు గమనించాలని సూచించారు ప్రజలు నమ్మేతందుకు సిద్ధంగా లేరు వాళ్ళేది వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడి ఎంత చెప్పినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలనే ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఆ ఏవైతే మేము ఇచ్చినా ఆరు గ్యారంటీల మీదనే ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే మేము ఇచ్చినాక మేనిఫెస్టోను వాళ్ళు రిలీజ్ చేసారు గతంలో కూడా రిలీజ్ చేసింది కానీ ఆనాడు కే కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మినరు కానీ ఈసారి ప్రజలు నమ్మేతందుకు లేరు ఎందుకంటే అప్పటి మేనిఫెస్టో ఏది కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఇలా సోనియా గాంధీ గారి మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వం మీద వ్యతిరేక పావనాలు వీస్తూ ఉన్నాయి వాళ్ళకు రెండు సార్లు అవకాశం ఇస్తే అవినీతి జరిగింది ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ప్రజలు విసుకెత్తినారు ఇక్కడ మా నియోజకవర్గంలో విద్యాసాగర్ నాలుగు సార్లు ఓట్లేసినారు మళ్ళీ ఆయన తని కొడుకుని తీసుకొచ్చిండు సంజయ్ని మరి ఎన్నిసార్లు ఓట్లు వేస్తాం ఈ పాపం వీళ్ళు రెండు సార్లు ఓడిపోయినరు వాళ్ళ తండ్రి గారు చేసినారు రత్నాకర్ రావు సేవలు మరి వీరికి ఒక అవకాశం ఇద్దాం నరసింహరావు గారికి అని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించేటందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం మళ్ళీ పునర్వైభవం తీసుకుందాం అన్నది ఎందుకంటే ఇంద్రమ్మ రాజ్యం రావాలి సామాజిక న్యాయం జరగాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీయే కరెక్ట్ పార్టీ అన్నది ప్రజలు నిర్ణయించుకున్నారు